ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు విద్యాశాఖ అధికారులు గేటు బయట నిలిపివేశారు. చూడండి ఏమి లేదు, బ్యాంక్స్ అవన్నీ ఇక్కడ పెట్టి వెళ్తాను. ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. సూర్యాపేట జిల్లా కోదాడలో ఐసెట్ పరీక్షకు లేటుగా వచ్చినందుకు ఇద్దరు విద్యార్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. రవి అనే విద్యార్థి నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు విద్యాశాఖ అధికారులు పరీక్ష రాసేందుకు లోపలికి అనుమతించలేదు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు విద్యాశాఖ అధికారులు గేటు బయట నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా కోదాడలో ఐసెట్ పరీక్షకు లేటుగా వచ్చినందుకు ఇద్దరు విద్యార్థులను బయట నిలబెట్టినట్లుగా తెలుస్తోంది రాయనకుండా. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మీరు అన్ని సౌకర్యాలు సరిగా సమయాన్ని హాజరై పరీక్ష రాయడానికి నిశ్చితమవుతున్నారు. 1 నిమిషం ఆలస్యమైనంటే మీరు మమ్మల్ని పరీక్ష రాయకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఇక్కడే ఉంటామని చెప్పి బయట పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఐసెట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు, ఒకరు సిహిరెడ్డి స్కూల్లో 1 నిమిషం ఆలస్యంగా వచ్చారు, మరొక విద్యార్థిని జోసెఫ్ ఇన్స్టిట్యూట్ లో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. వీరిద్దరిని అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో నిరాశగా గేటు బయటలో వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు కూడా ఇప్పటికీ స్పందించి కూడా వారిని అనుమతించాలని కోరినప్పటికీ కూడా నిబంధన బయటలో వేసే పరిస్థితి ఉంది. నవీన్, ఓకే వెంకటరెడ్డి, నిబంధనల ప్రకారం 8 నిమిషాల వరకు ఆలస్యంగా రాకుండా ఉండేందుకు ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసెట్ పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి లేదు. దీంతో భాగంగానే వారు ఇద్దరు విద్యార్థులకు కూడా స్కూల్ బయట ఆపిన పరిస్థితి ఉంది. తీవ్ర నిరాశ